భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు 32 లక్షలు దాటేశాయి. 24 గంటల్లో 67151 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో 32 లక్షల 34475 కి పాజిటివ్ కేసులు పెరిగాయి. భారత్ లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 1059 మంది మరణించారు. దేశంలో ఇంతవరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 59449 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 707267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 24,67,759 మంది డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 66550 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 59450 మందికి సుమారుగా మరణించారు. 24 గంటల్లో కూడా 67000 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఆగని నేపథ్యంలో కరోనా అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రియ చంద్రిక, మీరు చెప్పినట్లుగానే కరోనా ఉధృతి కొనసాగుతుంది. కరోనా మహమ్మారి విజృంభణ దేశంలో కొన్ని కొత్త జిల్లాలకు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 32 లక్షల మార్కును దాటింది. 32,34,475 కరోనా బాధితుల సంఖ్య ఉన్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపు విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లోనే 67151 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రికార్డు స్థాయిలో ఒకే రోజు 1059 మంది మృతి చెందారు. 707267 మందికి ఇంకా చికిత్స అయితే కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 24,67759 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు రికవరీ రేటు కొంచెం పెరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్త కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు దేశంలో గత 6 నెలల్లో దేశంలో ఈ కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 59449గా ఉంది. అంటే కొంచెం కరోనాకు సంబంధించినటువంటి ఈ యొక్క గణాంకాలను చూసుకుంటే ఖచ్చితంగా కొంత ఆందోళనకరమైనటువంటి అంశంగానే చెప్పొచ్చు. కొత్త జిల్లాలకు కూడా, కొత్త ప్రాంతాలకు కూడా ఇది వ్యాప్తి చెందుతున్నట్లుగా ఈ రోజు విడుదల చేసినటువంటి గణాంకాలను ఐసీఎంఆర్, అదేవిధంగా కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి గణాంకాలను చూస్తే కొన్ని కొత్త జిల్లాలకు, కొత్త ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెందుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. దేశంలో అత్యధికంగా కేసులు ఉన్నటువంటి మొదటి 40 జిల్లాల్లో 51% కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఏదైతే 49% కేసులు ఉన్నటువంటి 699 జిల్లాల్లో ఈ 3 రోజుల్లోనే, అంటే గత 3-4 రోజుల్లోనే 60% వరకు కూడా కొత్త కేసులు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని బట్టి వైరస్ కొత్త ప్రాంతాలకు కొనసాగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో ఈ కొత్త ప్రాంతాలకు కొనసాగుతున్నటువంటి వైరస్ ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపైన కేంద్రం ఇప్పుడు ప్రస్తుతం దృష్టారించింది. గత 2 వారాల్లో అత్యధిక కేసులు నమోదైనటువంటి జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ లో అయితే తూర్పు గోదావరి ఉంది, తర్వాత మహారాష్ట్రలో పూణే, అదేవిధంగా కర్ణాటకలో బెంగళూరు, అర్బన్, చెన్నై, ఢిల్లీ, ముంబై, వీటిల్లో ఎక్కువగా అత్యధిక కేసులు నమోదైనటువంటి జిల్లాల్లో గత 2 వారాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దేశవ్యాప్తంగా 13 జిల్లాల్లో గత 2 వారాల్లో 9,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి చిత్తూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాలున్నాయి. సో వీటిని బట్టి మనం కొత్త ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పొచ్చు. ఇక రికవరీ రేటు చూసుకుంటే రికవరీ రేటు చాలా ఎక్కువగానే ఉంది. రికవరీ రేటు ఈ రోజు చూసుకుంటే 76.12% రికవరీ రేటు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1095 మంది మరణించిన పరిస్థితుల్లో మొత్తం కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. రికవరీ రేటు కూడా పెరుగుతుంది. రికవరీ రేటు యాక్టివ్ కేసుల సంఖ్య కంటే కూడా కోలుకుంటున్న వారి సంఖ్య 3.4 రెట్లు అధికంగా ఉంది. ఇది కొంత ఉపశమనం ఇచ్చే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా 3.7 కోట్ల కోవిడ్ పరీక్షలు జరిగినట్లుగా ఐసీఎంఆర్ విడుదల చేసినటువంటి ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రతి 10 లక్షల జనాభాకి 26,685 పరీక్షలు జరుగుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా విడుదల చేసినటువంటి బులెటిన్ లో తెలుపుతుంది.
ఇక పాజిటివ్ రేట్ 8.60% శాతానికి తగ్గింది. వేజ్ ఎంట్రీగా రైట్ కృష్ణ థాంక్యూ.